హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మక ఇందురు. ఆలకించుడి తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీ ఉన్నవాడువు కావా? మేము మరణమునొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనదే గదా. బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజేయలవు గదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఓరకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకుపురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూను తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికినీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అటివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని
దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్లు నిలుసును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు, బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు. గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయిచ్చు నీమీద నీవే నేరస్థాపన చేసియున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము తెచ్చియున్నావు. గోడలలోని రాళ్లు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించువారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించువారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే యగును గదా. ఎలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. తమ పురుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు, నీవునూ త్రాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడిచేతుల్లోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదకే వచ్చును, పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక ఇంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహములయందు నమ్మిక ఇంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంతమాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్లుచున్నవి, అచ్చట ఆయన బలము దాగియున్నది, ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్నిమెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటూ అటూ తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగుగా నేను చూచితిని, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున, నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడియున్నది,
నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచియున్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. బీదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచునున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసియున్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్లు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.